దేశవ్యాప్తంగా మళ్ళీ కరోనా కోరలు చాచింది ఒక రకంగా చెప్పాలి అంటే రోజుకి లక్షల కేసులు నమోదవుతున్నాయి పదకొండు రాష్ట్రాల్లో ఈ కేసుల సంఖ్య బాగా పెరిగింది దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి కొన్ని రాష్ట్రాల మీద ప్రత్యేకంగా ఆంక్షలు కూడా పెట్టారు కొన్ని రా కొన్ని రాష్ట్రాలు కర్ఫ్యూను కూడా విధించిన పరిస్థితి అయితే తాజాగా ఇప్పుడు దేశంలో కరోనా వ్యాక్సిన్ కొరత అయితే బాగా ఉంది అనే స్పష్టంగా కనిపిస్తుంది ప్రత్యేకించి మహారాష్ట్ర అలాగే ఛత్తీస్గఢ్ అలాగే ఒడిస్సా వంటి రాష్ట్రాల్లో ఆ ప్రభుత్వాలు చెబుతున్నాయి తమ రాష్ట్రాల్లో వ్యాక్సిన్ కొరత ఉంది అనేది ముంబైలో అయితే ఏకంగా ఇరవై ఆరు కేంద్రాలను మొత్తం వ్యాక్సిన్ లేక మూసేశారు ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్రానికి కోటి డోసుల వ్యాక్సిన్ రాబోతుంది అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అందిన ఒక శుభవార్త నిజంగా ఈ సమయంలో ఇది అతిపెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఎందుకంటే ఏపీ ప్రభుత్వం ఆల్రెడీ ఈ మేరకు ఒక విజ్ఞప్తి కూడా చేసింది ఒక లెటర్ పెట్టుకుంది కేంద్రానికి అందుకే కేంద్రం ఇమీడియట్గా స్పందించింది నిర్దిష్ట అర్హతలున్న ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనేది అంటే ప్రభుత్వ అలాగే ప్రైవేట్ ఆసుపత్రులతో పాటు గ్రామ వార్డు సచివాలయాల పరిధిలోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించినందున ఇప్పుడు కోటి డోసులు పంపాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరిన నేపథ్యంలో అందుకు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది అయితే ఇప్పటికే ఇరవై ఐదు లక్షల డోసులు అయితే పంపిణీ చేశారు పంపించారు అని చెప్పి కేంద్ర వైద్య ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ చెప్పడం అయితే ఈ విజ్ఞప్తి రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి ఏదైతే ఉందో దాని మీద ఇప్పటివరకు ఏపీకి ముప్పై ఆరు మూడు ఏడు లక్షల డోసులు ఇచ్చామని వీలైనంత త్వరలో రాష్ట్రానికి అదనంగా వ్యాక్సిన్లు పంపించడానికి కూడా ఏర్పాట్లు చేస్తామని తెలియజేస్తూ ఒక లేఖ కూడా కేంద్రం నుంచి అందిందంట మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సిన్ కొరత లేదు అనేది కూడా ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ చెబుతున్నమాట అంటే వ్యాక్సిన్కి సంబంధించి ప్రతి రాష్ట్రంతోనూ ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు కేంద్ర ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు వ్యాక్సిన్ విషయంలో కొరత ఎక్కడుంది ఏంటి అనేది అయితే ప్రధానంగా మన రాష్ట్రం వరకు చూసుకుంటే కోటి డోసులు కావాలి అనేది కోటి డోసులు ఇవ్వడానికి కూడా కేంద్రం సిద్ధంగా ఉంది అంటే వ్యాక్సిన్ కొరత అయితే లేకుండా అయితే మన రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది ఒక రకంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు చెప్పాల్సిన పరిస్థితి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి